शुक्लांबरधरं विष्णुविशेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविघ्नो उपशान्तये ओं श्रीगुरुभ्यो नमः। रामकृष्णिह ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादम्। ఈ వీడియోలో 29/7/2020 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం। 29/7/2020 అనేది కూడా 2/4 కాంబినేషన్ గా మనం చెప్పుకోవచ్చు। 29/7 అనేది కూడా చంద్రుడు మరియు రాహువుకు సంబంధించిన కాంబినేషన్। ఈ రెండు కూడా సరి సంఖ్యలు, రెండు గాని నాలుగు గాని సరి సంఖ్యలు। ఈ సరి సంఖ్యలు మిత్ర సంఖ్యలే, ఇంకా మీ బాబుకి తీరు ఉండదు, మీ బాబుకి తీరు ఉండదు। ప్రపంచంలో భూమండలంలో ఇలాంటి కాంబినేషన్ గల పిల్లలు ఎక్కడ పుట్టినా కూడా నన్ను సంప్రదించండి, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది। మీరు నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతుందని చెప్తాను। ఇంట్లో నిధులు ఉన్నాయి, మీరు తవి తీసుకుంటే కదా మీకు వచ్చేది। దాన్ని గుర్తించినప్పుడు ఎన్ని సంవత్సరాలు యుగాలు తరాలు మారినా కూడా అది మీకు కనిపించకపోతే అది ఎవడో అనుభవిస్తాడు। మీ ఇంట్లో ఈ కాంబినేషన్ గల పిల్లలు పుట్టారంటే వారు ఖచ్చితంగా అదృష్టవంతులే, అది బ్రహ్మ నుదుట రాసిన తీర్పు మాత్రమే। కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి, మంచి పేరు పెట్టండి। ఈ రోజు గనుక మనం చూసినట్లయితే స్వస్తి శ్రీ శార్వరీ నామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం, తిథి దశమి, 2:20 వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం। ఈరోజు ఉదయం 10:50 నుండి మరుసటి రోజు ఉదయం 9:36 వరకు ఉంది। రాశి వృశ్చిక రాశి, మరి రాహుకాలం కనుక మనం చూసినట్లయితే మధ్యాహ్నం 2:00 నుండి 1:30 వరకు, యమగండం 7:30 నుండి 9:00 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుండి 12:42 వరకు, వర్జము 2:44 నుండి 4:14 వరకు, అమృత గడియలు 11:50 అమృత గడియలు। మరి ఎంత చక్కటి డేటా బర్త్, ఎంత చక్కటి అంటే 2/4 కాంబినేషన్ చాలా గొప్పదండి, పవర్ఫుల్ కాంబినేషన్। ఇలాంటి కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లలకి చక్కటి పేర్లు పెట్టుకునే బాధ్యత పూర్తి స్థాయిలో తల్లిదండ్రులనే, ఎన్నో ఖర్చు పెడతాం పిల్లలకి। ఒక్కొక్క టైంలో పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఉన్న ఇల్లు స్థలాలు భూములు ఉంటున్నటువంటి ఇల్లును కూడా అమ్మివేసి కూడా వాళ్ళకు ఖర్చులు చేస్తాం। మరి అలాంటి పరిస్థితులు ఎప్పుడు కలగవండి, నేను ఇచ్చినటువంటి పిల్లలకి పేర్లు కరెక్షన్ ఇచ్చినట్టయితే ఎప్పుడు ఏ సమస్య కూడా మీకు అసలు వేధించదు, ఇబ్బంది పెట్టదు। ఈ రోజుల్లో చూస్తే పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పోయి వాళ్ళ చదువులు కూడా మధ్యలో ఆపేసి చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది నేను మా దగ్గరకు వచ్చారు। అలాంటి సమస్యలు ఎవరికి ఏ తల్లిదండ్రులకు కలగకూడదు, అలాంటి పిల్లలు వాటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి। అలా మార్చేది కేవలం వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మాత్రమే వాళ్ళని మారుస్తుంది। ఇది 100% నేను చెప్పే నిజమండి, నేను నమ్మినా నమ్మకపోయినా కూడా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది। కాబట్టి మీ పేరులో మీ పిల్లల పేరులో కూడా సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు కూడా 100% మీకు తప్పకుండా కలుగుతాయి। మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, హస్తలేఖలు, గౌరవాలు, తలపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పిల్లలకి మంచి పేర్లు అనేది కూడా నిర్ణయిస్తే చాలా మంచి చక్కటి ఫలితాలు కూడా తప్పకుండా వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।